రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. అలీతో సరదాగా ఆకాశంలో స్టార్స్ వెలుగునిస్తాయి, వెండి తెర మీద స్టార్స్ వినోదాన్ని ఇస్తాయి. అలా వెండి తెర మీద వెలుగుతూ మీకు వినోదాన్ని పంచే తారల్ని తీసుకురావడమే మా అలీతో సరదాగా. అలీతో సరదాగా మరి ఈ రోజున మన ఈ ఎపిసోడ్ కి ఆయన రైటరా, డైరెక్టరా, ప్రొడ్యూసరా, ఒక వ్యాపార వ్యక్త, లేకపోతే ఒక పొలిటీషియనా, ఏంటి అనేది ఇంతవరకు నాకు కన్ఫ్యూజన్. ఆయన్నే మనం అడిగి తెలుసుకుందాం. మరి క్యాండిడేట్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. ఆయన కలం కదిపితే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే, ఆయన మాటలు రాస్తే ఆ క్యారెక్టర్స్ చిరస్థాయిగా నిలిచిపోవాల్సిందే. తన సెటైరికల్ కామెడీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు, కడుపుబ్బా నవ్వించే మైండ్ గేమ్ స్క్రీన్ ప్లేకి ఫిదా అయ్యారు. ఆయన కలానికి, సంకల్పానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ ఆయన్ను ఆహ్వానించేద్దాం. లెట్స్ వెల్కమ్ కోన వెంకట్ గారు. యాక్చువల్గా మనం పిలిచింది రైటర్ కోన వెంకట కదా, ఈయన యాక్టర్ వెంకట. అంటే యాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు యాక్టర్లా వస్తా? కాదు బాయ్, వచ్చినప్పుడు ఎన్ని కోణాలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రైటర్వి, డైరెక్టర్వి, ప్రొడ్యూసర్వి, ఇంకేమున్నాయి క్వాలిటీస్? పార్ట్ టైం పొలిటీషియన్. పార్ట్ టైం పొలిటీషియన్, ఓకే. నెక్స్ట్? నా అన్ని కోణాలు తెలిసిన ఏకైక వ్యక్తివి మేబీ, ఎందుకంటే 97లో గుర్తే ఉండదు నేను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన తోకలేని పిట్ట దగ్గర నుంచి పర్సనల్ గా చూసిన వ్యక్తి మీరే. అవును, ఎందుకంటే తోకలేని పిట్ట ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్, ఈయన ప్రొడ్యూసర్. ఆ తోకలేని పిట్టలో లాస్ట్ తోక నేనన్నమాట, పిట్ట వచ్చి హీరో. ఇంటి పేరు కోన. అవును. ఓకే, పూర్తి పేరు? కోన వెంకట్రావు. ఈ కోన వెంకట్రావు సడన్ గా తెలుగు ఇండస్ట్రీ నుంచి కొంతకాలం మాయమైపోయి బాంబే వెళ్ళిపోయావు. అవును. దేనికి? అదే, ఆ తోకలేని పిట్ట తర్వాత నా తోక కట్ అయింది, అందుకనే. బికాజ్ తోక అన్నది యాక్చువల్గా ప్రతి పక్షికి చాలా ఇంపార్టెంట్, అంటే దానికి డైరెక్షన్ అదే, లెఫ్ట్ రైట్ తీసుకెళ్ళేది. తీసుకెళ్ళేది. ఓకే, అది కట్ అయిపోయింది తోకలేని పెడతారు. సినిమాలో ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు అనుభవం లేకపోవడం వల్ల దాన్ని రిలీజ్, బ్యాడ్ రిలీజ్. ఓకే, అంటే నా వైపు నుంచే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, సో నాకు లేని ఎక్స్పీరియన్స్ వల్ల చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుని, ఓకే, సో నేను దాన్ని తిరిగి తెచ్చుకోలేకపోయా, క్యాష్ చేసుకోలేకపోయాను. ఓకే, అండ్ సినిమా వర్కౌట్ అవ్వలేదు. సో దాంతో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాది, అక్కడనే జీరోకి వచ్చేసా. జీరోకి వచ్చేసి హైదరాబాద్ లో ఉండేవాడిని. ఓకే, హైదరాబాద్ లోనే వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్, నేను ఒక కార్పొరేట్ కంపెనీలో చేసేవాడిని యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్. ఓకే, ఎంబీఏ చేశాను. సో అక్కడి నుంచి ఆ ఒక్క సినిమా తోటి లిటరలీ ఆన్ ద రోడ్స్ అంటారు కదా, ఆన్ ద రోడ్స్, ఇక మొత్తం ఇంట్లో ఉన్న అన్ని అమ్మేసి లిటరల్ గా ఒక ఒక వన్ బెడ్రూమ్ ఓ చిన్న రేకుల షెడ్ లాంటి ఇంటి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది విత్ విత్ మై డాటర్స్. ఓకే, సో అంటే నెక్స్ట్ మంత్ స్కూల్ ఫీజులు కూడా లేని పరిస్థితి. అక్కడి నుంచి అప్పుడు నాకు రాంగోపాల్ వర్మతో ఉన్న పరిచయం తోటి, తన తమ్ముడు నేను మేమిద్దరు క్లాస్మేట్స్, ఆర్జీవి తమ్ముడు, నేను, తన పేరు కోటి వాడు. సో మేమిద్దరు సేమ్ కాలేజ్. అలా నాకు అప్పుడు రాముతో పరిచయం, అప్పుడు తన రంగీలా సినిమా అవి తీస్తున్నప్పుడు కూడా నేను, అలాగే మనీ సినిమా అప్పుడు కూడా రెగ్యులర్గా వెళ్తుండేవాడిని, తను చూపిస్తుండేవాడు సినిమాలో ఎలా ఉంది ముందే, దాంట్లో ఉన్న కరెక్షన్స్ చెప్పు, లేకపోతే యూస్ టు టేక్ ఒపీనియన్స్. ఓకే, ఆ పరిచయం తోటి మళ్ళీ అతను, ఎందుకంటే నేను సినిమా స్టార్ట్ చేస్తానని తెలియగానే ఫస్ట్ తను వద్దు అని తను ఫస్ట్ అడ్డుపడ్డాడు. వద్దు, తీయద్దు, పిచ్చి కింద, నీకేంటి సినిమా ఏంటి అని. నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను, కమిట్ అయిపోయాను. విజయ నిర్మల్ గారికి, కృష్ణ గారికి, వీళ్ళందరూ వెళ్ళి వెళ్ళి చెప్పేసుకున్నాను. చెప్పిన తర్వాత బ్యాక్అవుట్ నేను అవ్వలేను రాము అని చెప్పి ఇక తను ఫోన్ కూడా తీయడం మానేశాను.
ఫోన్ తీస్తే క్లాస్ పిగుతాడు నాకని. ఆ రాము పెట్టాడు పక్కన, మొత్తాన్ని జీరో అయిపోయాం. అప్పుడు నేను ఫోన్ కొట్టాను, తను తీయలేదు. తీలేదంటే దడదండి జోక్. అప్పుడు తన దగ్గరికి వెళ్ళా, ఓకే చెప్పా కదా అన్నాడు. మరి అలా అయిపోయింది రాము, మరి నీ మాట వినలేదు నేను అన్నాడు. సరే ఇక్కడే ఉండవు అన్నాడు. అలాగే నేను బాంబే షిఫ్ట్ అవ్వాలి. బాంబే షిఫ్ట్ అయ్యి సో అక్కడి నుంచి రైటర్గా ఎప్పుడు మారాల్సి వచ్చింది? రాము దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ తన దగ్గరే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ పనిచేసా తన ప్రొడక్షన్స్లో. అప్పుడు షూలో ఒక సినిమా తీసాం, షూల్ షూల్ శ్రీనివాస్ డైరెక్టర్, పెద్ద హిట్, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఓకే ఆ సినిమాకి నేను బీహార్ వెళ్ళి, బీహార్లో ఇప్పుడు ఇప్పుడు ప్రకాష్ జా వీళ్ళందరూ కూడా బీహార్లో పుట్టి పెరిగిన డైరెక్టర్స్, వాళ్లే బీహార్లో వాళ్ళు షూటింగ్ చేయరు. బీహార్లో కిడ్నాపింగ్ అనేది పెద్ద ఇండస్ట్రీ. ఇక్కడ మనకి ఇప్పుడు మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీ లాగా అక్కడ కిడ్నాపింగ్ ఇండస్ట్రీ. అక్కడ షూటింగ్కి వెళితే అక్కడ కెమెరా కిడ్నాప్ చేస్తారు. అక్కడ ఇంకోటి ఫనీ ఏంటంటే నాకు అందరు రియల్గా అక్కడ కొంతమంది వచ్చే సర్కస్ పెట్టారు. సర్కస్ పెడితే ఏనుగుని కిడ్నాప్ చేసి ఏనుగుని కిడ్నాప్ చేసి మాకెంత డబ్బులు ఇస్తే ఏంటి మీకు ఇస్తావు, ఏనుగు లేకుండా ఇంక వాడు సర్కస్ ఏం చేసుకుంటాడు, వాడ డబ్బులు కట్టడం, ప్రతిదీ కిడ్నాప్ చేస్తారు. ఓహో అటువంటిది నేను రాము మన బీహార్లోనే చేద్దాం అని చెప్పి ఏమైనా పిచ్చి ఎక్కింది అతను చెప్తున్నాడు ఏ ప్రకాష్ జా అక్కడికి అక్కడికి వెళ్ళొద్దు, పైగా రవీనాటాండన్ వీళ్ళు వాళ్ళు నువ్వు తీసుకెళ్తావు కిడ్నాప్ చేస్తారు అనేసి అంటే నీకు ఎందుకు డైరెక్టర్ ఉండి లేదు సార్ నాకు ఆ జెన్యున్ నాకు లొకేషన్లు కావాలి అంటే మోతిహారి అని ఒక జిల్లా ఉంది, ఆ మోతిహారి అనే జిల్లాకి ఎస్పీ టమిలియన్ శర్మ రాజన్ అని ఏఎస్ రాజన్ అతను నా ఫ్రెండ్, అతనికి ఫోన్ చేసి అతని దగ్గరికి వెళ్ళి లొకేషన్లు చూసి నువ్వు ఇక్కడ చేసుకో నేను ఇస్తానని చెప్పేసి 150 మంది పోలీసులను ఇచ్చాడు సెక్యూరిటీ. అంతమంది కెమెరాకి 10 మంది, రవీనాటానికి 50 మంది, మనోజ్ వాజ్పేయికి 25 మంది, నాకు 10 మంది, మా కెమెరామెన్కి 10 మంది విత్ స్టెన్ గన్స్, మా లాస్ట్ ఈ మేకప్ మెన్లు కూడా ఇవ్వాలి సెక్యూరిటీ. ఎవరిని కిడ్నాప్ చేసిన షూటింగ్ ఆగిపోద్దు కదా. ఓకే అలా చేసాం షూటింగ్ మొత్తం అంతా అక్కడే చేసాం. దాంట్లోనే షూల్ దాంట్లోనే సాయజేషిండే అని అతన్ని వెండి తెరకి పరిచయం చేసిన సినిమా అది. ఓహో ఫస్ట్ అతను మేకప్ వేసుకున్న సినిమా వచ్చి షూల్ సాయజేషిండే. అతను ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీ, అతను మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే అలాగే అతని దగ్గర నేను ఇలాగ పనిచేస్తూ లోకేలే కుచ్ బీ కరేగా మనీని అక్కడ రీమేక్ చేసాం. ఓకే విత్ సైఫ్ అలీ ఖాన్, సొనాలి బింద్రే, దానికి కూడా ఈపీ నేనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఓకే ఇలా చేస్తున్న టైంలో అప్పుడు సత్య అన్న సినిమా, సో తను చేస్తూ ఉంటే రీసెర్చ్ టీంలో అప్పుడు నేను ఆ టీంలో ఉండేవాడిని, అతనితో పాటు ఉండేవాడిని రాముతోటి, నేను తర్వాత అనురాగ్ కశ్యప్. అప్పుడు తెలుగు వర్షన్కి డైలాగ్స్ డైలాగ్స్ రాయమని చెప్పాడు. ఫస్ట్ పాట రాశా. ఏ పాట అది? ఫస్ట్ పాట అదే. ఓకే దాని వెనకాల స్టోరీ చాలాసార్లు చెప్పాను నేను. అది యాక్చువల్లీ సీతారాం శాస్త్రి గారికి, రాముకి సీతారాం శాస్త్రి గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది శివ అప్పటి నుంచి, అందులో పాటలన్నీ ఆయన రాసే కదా ఫ్రెండ్షిప్, ఆయనకి ఇచ్చాడు రాయమని. రాస్తే ఇది ఏంటంటే గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ వాళ్ళు వాళ్ళు పాడుకోవాల్సిన పాట అంటే దాంట్లో కావాల్సింది పాండిత్యం కాదు, దాంట్లో కావాల్సింది ఆ రానెస్, వాళ్ళ క్రిమినల్ మెంటాలిటీ, ఆ భాష అని అలాగ ఉండాలి అన్నది ఫీడింగ్ అని రాశాడు ఆయన. రాస్తే రాము ఏమో గురుగారు ఇది కాదు సార్ నాకు కావాల్సింది రానెస్ రానెస్ అన్నాడు. అంటే ఇంకోటి రాశాడు. ఈ లోపల నేను ఆ ట్యూన్ పెట్టుకుని నేను ఒకటి రాసేసా, గోలీమార్ భేజేమే అని ఉంటుంది. గోలీమార్ భేజేమే పెగ్ మీద పెగ్ కొట్టు అని రాసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వచ్చింది ఇంకో వర్షన్. వచ్చి చూసి మళ్ళీ అంటే రాము ఆయనకున్న పాండిత్యానికి ఆయన స్కేల్ ఆయన చాలా తనను తను దించుకుని కిందకి వెళ్ళి రాయాల్సిన పాట ఇది మేబీ అంటే అనేసి అన్నాడు. మరి ఇప్పుడు ఎలాగ రికార్డింగ్ చేయాలి, మధ్యాహ్నం రికార్డింగ్ చేయాలి అన్నాడు. నేను ఒకటి రాశాను రాము రాత్రి అన్నాను. నువ్వు రాసేవా అన్నాడు. అవును రాశాను, ఇదో చూడు అని చూపించా. పెగ్ మీద పెగ్ కొట్టు అని సోడా వేసి దంచి కొట్టారు. పరేషానులన్నీ నువ్వు మూల పెట్టు మా అమ్మ కళ్ళు మా అమ్మ అని. ఓకే ఫెంటాస్టిక్, ఇది కదా నాకు కావాల్సింది అన్నాడు. దీని వెళ్ళి రికార్డ్ చేద్దాం అన్నాడు. నేను షాక్, ఇదేంటి మరి శాస్త్రి గారు రాసింది, వద్దు మనం దీని వెళ్ళి రికార్డ్ చేద్దామని వెళ్ళిపోయి దీనికి మనో సింగర్ మేము స్టూడియోకి వెళ్ళిపోయాం. తను వచ్చేసాడు రికార్డ్ చేసాం. అయిపోయిన తర్వాత అప్పుడు రాము అన్నాడు, అప్పుడు క్యాసెట్స్ ఇచ్చేవాడు రికార్డింగ్ అవ్వగానే. అవును సీడీలు కూడా లేవు అప్పుడు. దిస్ వాజ్ 97. నువ్వేం చేస్తావు తెలియదు. రికార్డింగ్ జరుగుతుంటే ఆయన ఫోన్లు ఎట్లా అయిపోయిందా రికార్డింగ్, అయిపోయిందా రికార్డింగ్ రమ్మంటావు నన్ను, నీకు ఏదైనా ఉందా డౌట్లు ప్రొనౌన్సేషన్
అంటే వద్దు చెప్పు, ఆయన రావద్దని చెప్పారు. అయిపోయిన తర్వాత నువ్వే క్యాసెట్ తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాట రికార్డ్ చేయలేదు, నువ్వు రాసింది రికార్డ్ చేసామని చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన అక్కడే ఉంటాడు చెన్నై సాలిగ్రామ్లో, ఇదంతా చెన్నైలో జరిగిన స్టోరీ ఇది. ఓకే, అప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళా, ఇంటికి వెళ్తే తెచ్చావా క్యాసెట్ అన్నాడు. అంటే గురుగారు తెచ్చాను, కాబట్టి చిన్న ట్విస్ట్ ఉంది ఇందులో అన్నాడు. ఏంటి ఏంటి ఏం ట్విస్ట్ అన్నాడు. మీరు ఒకసారి పాట అన్నాడు. ఏం చెప్పు ఫస్ట్ అన్నాడు. మీరు రాసింది అవలేదు రికార్డర్. అవునా? ఆయన కాసేపు ఆలోచించాడు, సర్లే అని పెట్టాడు. సో అప్పుడు ఆయనకి ఈ పాట ఆయన విన్నాడు. తర్వాత ఇది అసలు రాసింది ఎవరు మరి అన్నాడు. మీరు ఫస్ట్ వింటే చెప్తాను నేను అని విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు చెప్పి ఎవరు రాశారాడు. గురుగారు అది నేనే రాశాను. అనగానే షాక్ వస్తుంది. నువ్వు రాసావా అన్నాడు. అవును సార్ నేను రాశాను. అనగానే ఒకసారి రాముకి ఫోన్ కొట్టు అన్నట్టు, ల్యాండ్ లైన్ నుంచి కొట్టాడు. ఇప్పుడు నా తిడతాడా ఏం గొడవ అవుద్ది అని రాము ఫోన్ చేశాడు. నేను ఇంకొక 10 సార్లు రాసిన, దీనికి దరిదాపులో కూడా రాయలేనయ్యా రాము, చాలా బ్రహ్మాండంగా రాశాడు వెంకట్ అన్నాడు. అంటే ఆయన గొప్పతనం అది, చాలా బ్రహ్మాండంగా రాశాడు. అంటే ఈ భాష ఇది తరు చదువుకున్నంత కూడా నేను ఇక్కడే హైదరాబాద్ అవడం వల్ల, సో ఈ భాష కానీ ఇది కానీ క్యాటరైజేషన్ బాగా అర్థం చేసుకున్నాడు. నేను ఒక 10 వర్షన్ రాసుకున్నా, నేను ఈ స్టైల్లో మాత్రం నేను రాయలేను. వెరీ గుడ్ డెసిషన్ అని ఆయన నాకు ఆయన అప్పుడు నాకు హగ్గిచ్చాడు. సో దట్ వాజ్ మై బిగినింగ్. అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నాడు, రాము నువ్వు ఈ కథని నువ్వు అర్థం చేసుకున్నావని ఆ పాటలోనే ఇటు నాకు అర్థమైంది, కాబట్టి డైలాగ్స్ కూడా నువ్వే రాయన్నాడు. అక్కడి నుంచి మొదలైంది, అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది డైలాగ్ రైటర్గా. డైలాగ్స్ ఎగ్జిక్యూట్ పాటలు, అందులో మళ్ళీ 2 పాటలు గొప్ప మెలోడీ సాంగ్ పైగా అది. ఓకే, పూలా పూలా వాన అని ఊర్మిళ సోలో సాంగ్ అది. ఓకే, 2 సాంగ్స్ రాశా. ప్రొడ్యూసర్ నుంచి మళ్ళీ కో ప్రొడ్యూసర్ అయ్యి, తర్వాత రైటర్ అయ్యి, తర్వాత డైరెక్టర్ కూడా. డైరెక్ట్ అదొక చాప్టర్, అదొక చీకట అధ్యాయం. ఏంటది నేను తను ఆమె ఏదో ఉంది కదా ఒకటి. నేను రైటర్ అవడం కారణం ఆర్జీవి. ఓకే, నేను డైరెక్టర్ అవడానికి కారణం ఆర్జీవి. ఓకే, డైరెక్టర్ అవ్వకపోవడానికి కూడా కారణం ఆర్జీవి. ఏంటది ఆర్టిస్ట్ ఏంటి? 2 కారణం ఆయనే. అవునా? ఒక వ్యక్తిని పంపించాడు, ఇతను నా ఫ్రెండ్, నీతో బ్రహ్మాండంగా అతను సినిమా చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఇట్స్ హై టైం, నువ్వు దిగాలి, నువ్వు చేయాలి అని. ఓకే చేస్తా చెప్పి చేశా. ఓ, చేసిన తర్వాత ఎవరు దాంట్లో మాధవన్, అలాగే శమితా శెట్టి, శిల్పా శెట్టి సిస్టరు, అలాగే సదాఫ్, సునీలు, సాయిధి షిండే, వీళ్ళందరినీ పెట్టి ఒక సినిమా తీసి డైరెక్ట్ చేసా. యాక్చువల్గా తమిళ ఫిల్మ్ అది. ఓ, దాంట్లో తెలుగు కూడా ఇంకో వర్షన్ చేశా కొన్ని ట్రాక్ల వరకు. నాన్న అవళ్ళు అదు అని తమిళ్ చేసిన తర్వాత నేను తను ఆమె, ఇది ఒక హారర్ కామెడీ. ఓహో, ఫస్ట్ హారర్ కామెడీ అయి ఉండేది వచ్చుంటే 2008 or 2009 అనుకుంటా అప్పుడు చేశారు. ఓకే, సినిమా అయిపోయింది, షూటింగ్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత నా ఫస్ట్ డైరెక్షన్ అవ్వడం, అప్పటికే నేను నావి డి వచ్చేసింది, రెడీ వచ్చింది, రెడీ ఇంకా వచ్చింది గుర్తులేదు నాకు. డి కింగ్ ఇవన్నీ అమ్మానాన్న తమ్ముడు అమ్మాయి ఇవన్నీ వచ్చాయి అప్పటికే, ఒక చిన్న పాపులారిటీ ఉండింది మనకి. ఓకే, చాలా మంది ఛానల్ వచ్చారు, కొనేశారు, ఆ డబ్బులన్నీ తీసుకుని పారిపోయాడు. నేను ఓపెన్ చెప్తున్నా, మాయం ఈ రోజు దాకా కనపడలేదు. మళ్ళీ ఈ రోజు దాకా ఫస్ట్ పాయింట్ బేసిక్గా రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు. ఓహో, నేను చెప్పాను రామను లైక్ ఈ సీమ్స్ టు బి చీట్ అది ఇది లీవ్ ఇట్ అన్నాడు. ఏం లీవ్ ఇట్, సినిమా చేసాను, అది కాపీ కూడా వచ్చేసింది. కొనుక్కున్న వాళ్ళు ఏమైపోయారు? అవునా? అంతే కదా అది. అలాగా డైరెక్టర్గా కూడా నాది స్టార్ట్ అయ్యింది అని చెప్పచ్చు, అవ్వలేదు అని చెప్పచ్చు. నిశ్శబ్దం సినిమాలో నీ పాత్ర ఏంటిపోయా దాంట్లో? నిశ్శబ్దం అన్నది ఎవ్రీథింగ్ ఇన్ ద సెన్స్, ప్రతి ప్రాజెక్ట్కి ఒక టార్చ్ బేరర్ ఉండాలి. అంటే ఇప్పుడు కథ అన్నది హేమంత్ మధుకర్ ఒక కథతో నా దగ్గరకు వచ్చాడు, తన నా ఫ్రెండే. సో అందులో ఉన్న ఒక సెంట్రల్ ప్లాట్ పాయింట్ నచ్చింది నాకు, అక్కడి నుంచి మోసాం కదా అని మోసి దాని మీద మేము దాదాపు 1.5 ఇయర్ కూర్చొని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి అనుష్కకి చెప్పి తనని ఇంప్రెస్ చేసి ఇలాగ 1 by 1 ఒకళ్ళని ప్రాజెక్ట్లో తెచ్చుకొని, అలాగే మా పార్ట్నర్ విశ్వప్రసాద్ని దాంట్లో తీసుకొచ్చి మాధవన్ మళ్ళీ తెచ్చి మళ్ళీ ఈసారి పారిపోరు కదా అన్నాడు. పారిపోరు గురి ఈసారి నేను, అందుకని వాళ్ళు ప్రొడ్యూసర్ నేనే. ఓకే, అండ్ విశ్వప్రసాద్ గారు ఇది వెరీ స్ట్రాంగ్ మ్యాన్, యూ నో, ఓకే ఓకే అని చెప్పి అలా మళ్ళీ చేసాం. సో దీనికి నేను స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్లస్ ప్రొడ్యూసర్. ఓకే, రైటర్గా ఎన్ని సినిమాలు చేసావు? 54 సినిమాలు రాశాను భయ్యా. 54?
ఓకే, బాగా పెరిచుకొచ్చిన సినిమా ఇది. ఫస్ట్ నాకు అసలు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా యాజ్ ఎ రైటర్గా, ఒక స్టార్ రైటర్గా గుర్తింపు తెచ్చింది డి అన్న సినిమా. డి అన్న సినిమా, దాని తర్వాత రెడీ, దాని తర్వాత కింగ్, దూకుడు, బాద్షా, అదుర్స్, ఇలాగ అంటే చాలా చాలా, అంటే ఎన్టీఆర్తో ఒకటి సాంబా చేశా, సాంబా, అదుర్స్, బాద్షా, జైలవకు సార్, ఫోర్ ఫిల్మ్స్ ఎన్టీఆర్ తోటి. ఓకే, రవితేజ్ తో ఎన్నో చేశా. ఓకే, రీసెంట్ నా లాస్ట్ ఫిల్మ్ విత్ రవితేజ్ బలుపు, బ్లాక్ బస్టర్. ఓకే, ఫస్ట్ ఫిల్మ్ చేసి అమ్మానాన్న తమ్ముడు అమ్మాయి, అక్కడి నుంచి అలాగా చాలా ఉన్నాయి. అంటే ప్రాబబ్లీ ఐఎమ్ ఫార్చునేట్ యు నో టు హ్యావ్ 90% సక్సెస్ రేట్ ఇన్ మై కెరియర్, 90%. బట్ నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిల్మ్ యాజ్ ఎ రైటర్గా చెప్పాలంటే నిన్ను కోరి గీతాంజలి. ఓకే, గీతాంజలి మళ్ళీ నేను ఎక్కడి నుంచో జర్నీ స్టార్ట్ చేశానో తోకలేని పెట్ట, అప్పటికి మనకి తోక కూడా పెరిగింది, పొడుగైంది 2014 వచ్చారు అప్పటికి. ఓకే, దాంతో మళ్ళీ సరే గీతాంజలి దిగి. ఓకే, దాంతో మళ్ళీ ప్రొడ్యూసర్ గా మారాం. ఓకే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ తీయాలి అని ఒక మంచి పార్ట్నర్ నాకు దొరికి. అప్పుడే కేఎఫ్సి కి ఓనర్ అయ్యావు కదా? అయ్యా, అయ్యాను. అలాగే మన ఈయన్ని పెట్టి ఎంవివి గారు. అంటే కేఎఫ్సి అంటే చికెన్ అమ్ముతారు, అదేనా? అది కాదు, కోనా ఫిల్మ్ కార్పొరేషన్. కోనా ఫిల్మ్స్ కార్పొరేట్? కోనా ఫిల్మ్ కార్పొరేషన్. ఓకే ఓకే అని పెట్టి. సో అలాగా రైటర్ అవ్వడానికి కారణం ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసా ఉంటాను నిజమేనా? నేను తోకలేని పెట్టి అయిపోయిన తర్వాత చెప్పా కదా, ఆన్ ద రోడ్స్ అని, రాము దొరకట్లేదు, నువ్వు వెయిట్ చేయి చెన్నైలో వస్తాను అన్నాడు. అంటే తనతో మాట్లాడి ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి, నువ్వు నన్ను నీ దగ్గర పెట్టుకుంటావా, నీ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా అనే డెసిషన్. లేదు, నువ్వు అక్కడ వెయిట్ చేయి వస్తున్నాను నేను అన్నాడు. రావట్లేదు. తనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది సాలిగ్రామ్లోనే, అది శంకర్ గారి హౌస్ అది. ఓకే, శంకర్ గారి ప్రాపర్టీ రెంట్ తీసుకున్నాడు రాము, ఎవరు మన డైరెక్టర్ శంకర్, అందులోనే ఆఫీస్ కమ్ గెస్ట్ హౌస్ సాలిగ్రామంలో. అక్కడ నేను వెయిట్ చేస్తా ఉన్నాను, వస్తాను వస్తానన్నాడు. 1 డే 2 డేస్ పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఇక నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయా. అక్కడ నేను సర్వే అవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఓకే, ఇక రేపు రాకపోతే భోజనం కూడా ఉండదు ఇంకా. అక్కడ ఓన్లీ ఆఫీస్ బాయ్ ఉంటాడు. సో ఒక బెడ్రూమ్ ఉండడానికి అయితే ఉంది, కానీ ఆ పరిస్థితిలో ఇంకా ఒక డిప్రెషన్కి లోనైపోయి. నాకు ఇంకో పక్కన ఏంటంటే ఇంటి నుంచి ఫోన్లు, స్కూల్ ఫీజు కట్టాలి ఇంకా మీరు అని ఇద్దరికి. వాళ్ళు ఏమో కార్పొరేట్ స్కూల్లో వేసాము, అర్జెంటుగా అక్కడి నుంచి తీసేయలేము, అలాగే ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేజ్ ఆసలేము. ఇంకో డిప్రెషన్కి వెళ్ళిపోయి చివరి దీంతో నిద్రమాతలు కొనుక్కొని బీచ్కి వెళ్ళిపోయా. బీచ్ బీచ్ మెరీనా బీచ్ వెళ్ళి వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కున్నా, అయిపోయింది ఇంకా అక్కడతోటి లాస్ట్ మనీ ఇంకా అది తీసుకుని బీచ్లో ఆ ట్యాబ్లెట్లు వేసేసుకుందామని ఫిక్స్ అయిపోయా. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఒక అమ్మాయి, ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి, ఒక పాప, తను బెలూన్స్ అమ్ముతుంది. అమ్మాయికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, ఒక బండి మీద కూర్చుంది. తన అన్నం ఒక 13-14 ఇయర్స్ ఉడు అది తోస్తున్నాడు. ఆ బండికి బెలూన్స్ కట్టున్నాయి. ఎంత హుషారుగా ఉందంటే ఫుల్ ఆఫ్ లైఫ్. అన్నా తీసుకుంటానా తీసుకుంటానా బెలూన్స్ తీసుకుంటానా అనా వాంకొన్నా వాంకొన్న ఇలాగా ఎంత చలాకీగా ఫుల్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, చూసి నేను షాక్ అయిపోయా. 2 కాళ్ళు లేవు, 2 చేతులు కూడా లేవు, ఇంత సంతోషంగా తను ఎలా ఉండగలుగుతుంది? అండ్ పైగా బెలూన్స్ అమ్ముతుంది టగటగ, అందరూ చాలా ముచ్చటపడి బెలూన్స్ కొంటున్నారు టగటగ అమ్మాయి చూసి, ఆ చలాకితనం చూసి అమ్మాయి దగ్గర నుంచి. అప్పుడు ఫీల్ అయ్యా, మనకి అన్నీ ఉన్నాయిగా చీచి, ఇది పెరిగితనం అని చెప్పి ఆ ట్యాబ్లెట్స్ అందులోనే పడేసి తిరిగేలాగా డబ్బులు వాక్ చేసుకుంటా మళ్ళీ మెరీనా బీచ్ నుంచి శాలిగ్రామం బ్యాక్ వెళ్ళా. నెక్స్ట్ డే మార్నింగ్ రాము వచ్చాడు. 1 వీక్ నుంచి పోస్ట్పోన్ చేస్తున్న రాంగోపాల్ నెక్స్ట్ డే వచ్చాడు. అంటే రాత్రి డెసిషన్ తీసుకుంటే అక్కడి నుంచి అతని దగ్గర సెట్ అయిపోయా. సో అది ఆ అమ్మాయి నా జీవితాన్ని నిజంగా మార్చింది. తర్వాత రైటర్ అయిపోయిన తర్వాత సిట్టింగ్స్ నేను అమ్మాయిని ఎత్తుక్కుంటే వెళ్ళా, కనిపించలే, మళ్ళీ కనిపించలేదు. నాకు ఒక లైఫ్ని ఇచ్చిన ఒక దేవత నా పాప. అమ్మాయి కోసం మళ్ళీ ఎత్తుకుంటే వెళ్ళాను. టర్నింగ్ పాయింట్. ఆర్జీ వల్ల మంచి లైఫ్ ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం. శాలరీ విషయంలో క్లాష్ వచ్చింది మీ విషయం ఇద్దరికి? క్లాష్ అంటే ఇప్పుడు తనకి ఆర్జీవీలా బతకడం ఎవరి వల్ల కాదు, పేర్లోనే ఉంది. ఆర్ అంటే రేర్, రేర్ జీవి అతను, ఒక జీవి.
తనలాగా ఎవరు బతకలేదు. అతను హిట్స్ రాని, ఫ్లాప్స్ రాని, బ్లాక్ బస్టర్స్ రాని, ఏ వచ్చినా మనిషి ఒకేలా ఉంటాడు. ఓకే, అతను ధైర్యం ఎప్పుడు కోల్పోడు. నేను రంగీలా ఆ టైంలో జాయిన్ అయింది, అప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇప్పటికి అలాగే ఉంటుంది. ఓకే, అది తప్ప అతనిలో ఏ మార్పు రాదు. అంటే దేనన్నా చాలా ఈజీగా తీసుకుంటాడు లైఫ్ని. అచ్చా, అది మనం తీసుకోవాలి. అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హెస్ గాట్ ఎమోషన్స్. మనం ఎమోషన్స్తో ట్రావెల్ అవుతాం, ఎమోషన్స్ బట్టి బిహేవియర్ కూడా ఉంటుంది మనది. ఓకే, బట్ అతనిది నో ఎమోషన్స్. సో నేను అప్పటికే తన దగ్గర చాలా సినిమాలు పనిచేశా, 10,000 ఎంతో జీతం. నేను అక్కడ ఉండాలి, పైగా ఇంటికి పంపించాలి. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఓ చిన్న తీసుకున్నా యారీ రోడ్లో. నాకు సరిపోవట్లేదు రాము అని అడిగా. ఓకే, తనని అడిగితే నీ వల్ల కంపెనీకి నాకు ఎన్ని కోట్ల లాభం జరిగిందో పేపర్ మీద రాసి చూపించానండి. దాన్ని ఎలా కన్వర్ట్ చేయగలను నేను, అన్ని సినిమాలు పనిచేశాను దీనివల్ల. సో దాన్ని మానిటరీగా ఆన్ పేపర్ నువ్వు నాకు రాసి చూపించింది, నీ వల్ల ఎంత లాభం జరిగింది ఈ కంపెనీ కానీ. అది నేను వెంటనే టపటపటపర నాకు టీయర్స్ వచ్చేసాయి. ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే ఇదా అని నేను పైగా ఏమన్నానంటే, నేను లిటరల్గా చెప్పాలంటే ఇండియాలో టాప్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ పేదరికంలో ఎందుకు ఉండాలి రామని అడిగాను నేను. అది నచ్చలేదా అని నాకు అనిపించింది. ఓకే, ఇండియాలోనే అప్పటికి టాప్ డైరెక్టర్ అతను, ఒక టాప్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ నేను పేదరికంలో ఎందుకు బతకాలి అని నాకు అనిపిస్తుంది, సరిపోవట్లేదు అని. అంటే ఆ క్వశ్చన్ చేయడం వల్ల ఆర్జీవితో క్లాషు సాలరీ అని కాదు, నన్ను ఓన్ చేసుకోలేదే. ఓకే అన్నది అంటే నేను ఏదో నా వల్ల కోట్లు సంపాదించావు, లేకపోతే నా వల్ల బీహార్లో షూటింగ్ జరిగింది, నా వల్ల ఇది జరిగింది అని నేను చెప్పను. బట్ ఒక పర్సనల్ ఈక్వేషన్ ఒకటి ఉంటాం కదా, ఎన్ని ప్రాబ్లం ఏంటి, ఏంటి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్, ఏంటి ఇదేంటి, ఒక కనుక్కొని ఒక పర్సనల్ ఉంటుంది టచ్. అది లేదే అన్నదే నా ఫీలింగ్. అంతే తప్ప నా జీతం పెంచలేదు అని ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీకి జరిగిన క్లాష్ కాదు ఇది. ఓకే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్ అని ఫీల్ అయ్యాను, తను ఫీల్ అవ్వలేదా అనుకుని నేను తనకు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఓకే, ఆ వెళ్ళడం అన్నది నా లైఫ్ని మార్చేసింది మళ్ళీ ఇంకోసారి. అయితే నేను ఉన్నప్పుడు నా ప్రజెన్స్ని గుర్తించలేదు, నేను వెళ్ళిపోయినప్పుడు నా ఆప్షన్స్ని కూడా గుర్తించలేదు. ఓకే, అంటే వెళ్ళిపోయాడా, ఎటు వెళ్ళిపోయాయండి, ఒక ఫోన్ లేదు. అంతే, వచ్చిన వాడిని అప్పుడు రసూల్కి ఒకరికొకరు అనే సినిమాకి ఒక కథ రాసి కథా మాటలు ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒక జర్నీ స్టార్ట్ చేశాను తెలుగు రైటర్గా. ఓ 2 ఇయర్స్లోనే ఒక టపటపటపనే 3-4 సినిమాలు, నిన్నే ఇష్టపడ్డాను, అమ్మా నాన్న తమ్ముడు అమ్మాయి, తర్వాత ఒకరికొకరు, ఇలాగా 3-4 సినిమాలు, 5-6 సినిమాలు వచ్చేసాయి. ఆ దాంతో 1 ఫైన్ డే తను కాల్ చేశాడు. అప్పుడు రోజు ఎర్లీ మార్నింగ్ మన బయోస్కోప్ అని వచ్చేది. ఓకే, అందులో అన్ని ట్రైలర్స్ వచ్చేవి. అవును, ఆ బయోస్కోప్లో చూసాడు 1 ఫైన్ డే చేసే 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత. ఏంటో ఆ బయోస్కోప్లో టీవీలో ఎప్పుడు చూసినా ప్రతి సినిమాలో నీ పేరు కనపడుతుంది ఏంటి అన్నాడు. ఓకే, అవును అవును రాము అన్నాడు. సరే అయితే వస్తున్నారా రేపు సార్ కలు అన్నాడు. నేను వస్తారమ్మా ఏర్పాటుకు నేనే అన్నాను. అప్పుడు నేను కొత్త కారు కొన్నా, హుండా యాక్సెంట్, ఆ బ్రాండ్ న్యూ కార్ వేసుకుని వెళ్ళా ఎయిర్పోర్ట్కి, వేసుకుని రిసీవ్ చేసుకున్నా. చూశాడు, నీదేనా అన్నాడు. అవును రాము, నాదే లాస్ట్ వీకే కొన్నదా ఎక్కువ అన్నా. అలాగే అలాగే. ఓకే, అంటే ఇప్పుడు మీ ఇద్దరిది ఒక హిట్ కాంబినేషన్ కదా, సీను వైట్ల తన ద్వారా నీకు పేరు వచ్చింది, నీ ద్వారా తనకి మంచి పేరు వచ్చింది, అట్లాంటిది మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది క్లాష్? అంటే ఎప్పుడు కూడా అంటే రీజన్ ఏంటి అని, ఎప్పుడు కూడా సినిమా అన్నది టీం వర్క్, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని 100 సినిమా చేసావు భయ్యా, నాకంటే ఎక్కువ నీకే తెలుసు. ఒక సినిమా హిట్ అయినా అదే కారణం టీం వర్క్, ఫ్లాప్ అయినా టీం వర్క్లో ఎక్కడ ఉన్న ఫ్లాస్ లోపాలే కారణం అవుతాయి. టీం వర్క్ సరిగ్గా లేకపోవడం, లేకపోతే 10 మంది చెప్పేది డైరెక్టర్ తీసుకోకపోవడం, లేకపోతే ఎత్తుకున్న సబ్జెక్టే రాంగ్ అవ్వడం, వాట్ ఎవర్ అదర్ రీజన్స్, టీం వర్క్ వల్లనే సినిమా అన్నది హిట్ అవుతుంది. ఆ టీం వర్క్ ఎక్కడ బ్రేక్ అయ్యిందని నేను ఫీల్ అయ్యా. టీం వర్క్ అంటే ఇప్పుడు ఒక డైరెక్టరు, ఎందుకంటే డైరెక్టర్ అన్నోడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని ఎందుకంటారంటే, ఒక కాస్ట్యూమ్ నువ్వు మనం వేసుకునే కాస్ట్యూమ్ కూడా హీరో ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఏ షూ వేసుకోవాలి, ప్రతి డైరెక్టర్కి చూపించి 4 షూలు చూపిస్తే ఒక షూ సెలెక్ట్ చేసుకుంటాడు డైరెక్టర్, ఇది ఇవ్వండి హీరోకి అని. అలాగే 4 షర్ట్స్ చూపిస్తే ఒక షర్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు డైరెక్టర్ కదా. అలాగే 10 ట్యూన్లు కొడితే నాకు ఈ ట్యూన్ బాగుందండి అని ఒక డైరెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాడు కదా. ఇప్పుడు సెలెక్ట్ చేసింది నేనే కాబట్టి
మ్యూజిక్ కూడా నేనే చేశాను, కాస్ట్యూమ్స్ కూడా మరి అది నేనే అనుకుంటే అది కాదు కదా. అలాగా తనలో తను ఇప్పుడు నేను ఒక 10 వర్షన్లు రాస్తే దాంట్లో 1 వర్షన్ తను సెలెక్ట్ చేసుకుని ఆ వర్షన్లో తను కొన్ని మార్పులు చేర్పులు ప్రతి డిపార్ట్మెంట్లోనూ తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఒక డైరెక్టర్ది. నేను సీన్ విషయం అని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. సో అందుకనే డైరెక్టర్ ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ షిప్ అంటారు. సెట్కి వేసే రంగు కూడా డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు, కానీ రంగు వేయడు, వేయిస్తాడు. అలాగే నేను ఒక 10 డైలాగులు నేను 10 పంచులు రాస్తే దాంట్లో ఒక పంచ్ అతను ఏరుకుంటాడు, దాన్ని కొంచెం బెటర్ చేసుకుంటాడు. ఓకే, సో అక్కడ దాంట్లో నేనే అన్ని చేశాను అనే ఫీలింగ్ అతనికి వచ్చిందా, నా కాంట్రిబ్యూషన్ గుర్తు అతను గుర్తించట్లేదా అన్న ఒక దాంట్లో నేను కొంచెం ఫీల్ అయ్యి ఓకే ఐ బెటర్ స్టే అవే, దూరంగా ఉంటే మంచిది అన్న దీంట్లో నాకు తగిన గుర్తింపు రాలేదని ఫీల్ అయ్యి మళ్ళీ నిద్ర కాంబినేషన్లో త్వరలో చూడొచ్చా? చూడకూడదు లేదు, అది అంటే పగలో ప్రతీకారం లేవు ఇక్కడ. అంటే కొన్ని కొన్ని కథలకి క్యారెక్టర్లకి తనే జస్టిస్ చేయగలడు. ఓకే, ఆ కామెడీ టైమింగ్ సీన్లో చాలా బాగుంటుంది. ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ చేయించుకోవడం కామెడీ టైమింగ్ రూట్ కదా. ఆల్రెడీ తను చేసిన సినిమాలు తనలో ఒక డి మంచు విష్ణు ఇదే కథ, ఎందుకంటే ఇప్పుడు ఆ కథలు నావే రెడీ అవును. ఇదే కథలు నేను వేరే డైరెక్టర్కి ఇస్తే ఇచ్చుంటే ఓకే ఎంత పెద్ద హిట్ అవుతాయని నేను కూడా చెప్పలేను. హిట్ అవ్వవు గ్యారంటీగా. ఓకే, బికాజ్ సీనుకి ఉన్న స్ట్రెంగ్త్ నా కథలు హెల్ప్ అయ్యాయి, సీనుకి ఉన్న అదే స్ట్రెంగ్త్ నా స్టోరీకి నాకు కూడా హెల్ప్ అయింది నా స్టార్డమ్కి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ లైక్ ఇట్స్ లైక్ ఎ షేక్ హ్యాండ్. ఆ షేక్ హ్యాండ్ ఎక్కడ విడిపోయింది అంతే. డెఫినెట్గా మళ్ళీ మిత్ర కాంబినేషన్ రావాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, నీ స్టోరీ మీ మ్యారేజ్ స్టోరీ కథలు కథలుగా చెప్తారు డిజైన్ అది. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఇది కాలేజ్లో ఇది వీళ్ళందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు దాకా సూసైడ్లు మాట్లాడుతున్నాడు, సర్లేమో ఇప్పుడు మనం సూసైడ్ చేసుకోవాలా అంటే ఈ డిప్రెసింగ్ టాపిక్ లేదంటే లవ్ స్టోరీ. తన నా క్లాస్మేట్. ఓకే, క్లాస్మేట్ ప్లస్ నా బెంచ్ మేట్ డిగ్రీలో. అందుకని ఈజీ అయ్యింది. ఈజీ అయ్యింది. సో అక్కడి నుంచి అంటే బట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, ఒప్పుకోకుండా అమ్మాయిని తీసుకెళ్లి దాచిపెట్టేశారు. ఇక్కడ నుంచి కామారెడ్డి అని 90 కిలోమీటర్స్ దూరం, 100 కిలోమీటర్ దూరంలో ఉంది కామారెడ్డి అని ఊరుంది. ఆ కామారెడ్డి ఊళ్ళో అప్పుడు వాళ్ళ ఫాదర్ అక్కడ పనిచేసేవారు, ఆయన పంచాయతీరాజ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అక్కడ తీసుకెళ్లి దాచిపెట్టేశారు. నాకు అర్థం కాలేదు ఎటు వెళ్ళిపోయింది ఏంటి ఫోన్లు. అప్పుడు వాళ్ళ పరిమిషన్ అందించింది సమాచారం నాకు. ఓహో, కామారెడ్డి తీసుకెళ్లారు, తీసుకెళ్లిపోయారు, అక్కడికి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా సీన్ ఇది. నేను వెంటనే మా ఫాదర్ కార్ వేసుకుని ఒక్కడనే కామారెడ్డి వెళ్ళిపోయి ఆయన జాబ్కి వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళాడు ఆయన కామారెడ్డి. వాళ్ళ మదర్ ఇంట్లో ఉన్నారు, డైరెక్ట్ వెళ్ళిపోయి ఇంట్లోకి. ఆ క్వార్టర్స్లో ఉండేవాడు, గెస్ట్ హౌస్ వాళ్ళ సొంత ఇంట్లో ఇక్కడే ఉంది. కానీ వెళ్ళిపోయి నన్ను చూడగానే షాక్ అయిపోయింది, ఏడ్చేస్తుంది. నాతో వస్తావని అడిగాను, ఇద్దరికి వచ్చేస్తుంది రా అన్నాను. బయట కారు వెయిటింగ్ పద, వంటింట్లో ఉంది ఆవిడ. ఆవిడ ఈ సౌండ్ వినే వచ్చేసింది బయటికి. నేను తీసుకొని కాళ్ళకి చెప్పులు కూడా లేవు తనకి, తీసుకొచ్చి కాళ్ళలో కూర్చోబెట్టి ఆవిడ ఆగండి 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 ఒరే ఒరే అని, ఇటు ఎక్కడ తీసిపోతున్నారా మా అమ్మాయిని అని. అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్కి ఫోన్ కొట్టి వాళ్ళ ఆఫీసులో నుంచి ఆయన జీపులు వేసుకుని బయలుదేరి కామారెడ్డిని కొడితే మొత్తం అంత పొగలు వచ్చేస్తున్నాయి నాకు కారులో. ఎందుకంటే హీట్ ఎక్కిపోయింది బండి. డైరెక్ట్ తీసుకొచ్చా హైదరాబాద్కి, తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టేశా. పెట్టేసి నెక్స్ట్ డే ఓ 3 డేస్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్, మా ఇంటికి వెళ్ళిపోవడం వాళ్ళు, వాళ్ళ అంకుల్స్ మామయ్యలు వీళ్ళు వాళ్ళు గన్నులు పట్టుకొని మందు కూడా పెద్ద కూడా పోలీస్ కేసులు పెట్టి. ఈ కథ బేస్ చేసుకున్న సినిమా తీయలేదా? అంటే చాలా సినిమాలు ఆల్రెడీ వచ్చేసిన కథే మేము చేసాం. ఓకే, అప్పుడు ఆ నెక్స్ట్ డే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఆర్య సమాజ్ ఊటీ కాచిగూడ ఓకే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నారు తర్వాత ఓన్లీ 10 ఫ్రెండ్స్ కలుసుకున్నారా? మళ్ళీ కలిసి ఆఫ్టర్ 1 ఇయర్ మామగారు వచ్చారు. వచ్చారు, వచ్చి ఏమన్నారు? అల్లుడు గారు జరిగింది ఏదో జరిగిపోయింది. కాదు ఆయన అసలు సో తినే మిస్ అవుతుంది. అప్పుడేంటి మా తాతగారు గవర్నర్ మహారాష్ట్ర. ఫస్ట్ నేను మా తాతకి ఫోన్ చేశా, తాత ఇలాగ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆశ్చర్యపోలేదు రాయ, నాకేం ఆశ్చర్యం లేదు, నువ్వు ఆ పని చేస్తావు తెలిసినాకు అన్నాడు ఆయన.
ఎతనే. ఎలా బాగుందా వైఫ్? ఆ ఫోటో ఎప్పుడు తెసా? అది మా కూతురు పెళ్ళినప్పుడు ఫోటో. నాకు పెళ్ళైనప్పుడు ఐ వాజ్ మైనర్, నాకు 20 ఇయర్సే. ఆవిడకి? ఇద్దరు సేమ్ ఏజ్ కదా. సేమ్ ఏజ్ కదా. అయితే ఏంటంటే గర్ల్స్కి వాళ్ళు 18 ఇయర్స్ అయిపోతారు మేజర్, బాయ్స్ 21 ఇయర్స్. చట్ట ప్రకారం 21 రావాలి. ఓకే. అది నాకు లేదని కేసు పెట్టాడు ఆయన. ఓహో. మైనర్గా అప్పుడు పెళ్ళి, అప్పుడు ఆ షార్ట్ బై 15 డేస్. ఫిబ్రవరి 4 ఇట్ మై పెళ్ళయింది. ఫిబ్ 19 అట్ నా బర్త్డే. 21st ఇయర్ వస్తుంది నాకు చట్ట ప్రకారం, అప్పుడు అవుతా మేజర్. కానీ దానికి 15 డేస్ ముందు ఫిబ్రవరి 4 నాటి పెళ్లి చేసుకున్నాను నేను. కాబట్టి 15 రోజులు నాకు షార్టేజ్. కాబట్టి చట్ట ప్రకారం అది నేరం. ఐఎమ్ మైనర్, షీఈస్ మేజర్. ఎందుకంటే తను ఆల్రెడీ 18 ప్లస్ కదా. సో ఆ దాని మీద ఆయన కేసు పెట్టాడు. పెడితే అప్పుడు మా తాతగారు గవర్నర్, అప్పుడు ఇక్కడ రొడ్డం ప్రభాకర్ రావు గారు ఉండేవాడు కమిషనర్ పోలీసు. మనం చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మా తాతగారు ఆయన కమిషనర్ పోలీస్ హైదరాబాద్. అప్పుడు ఆయన పిలిచి, ఏమైనా బుద్ధి ఉందా లేదా మీకు, ఈ క్యాస్ట్లు ఈ గొడవలు ఏంటి, గవర్నర్ మనవాడు, పైగా అతను MBA చేస్తున్నాడు, ఈ క్యాస్ట్ గొడవలు ఏంటి ఇప్పటికీ మీ ఇంకా అని ఆయన చివాట్లు పెట్టి కేసు విడుదలచేయించాడు. లేకపోతే జైలు పోయేవాడి నేను. అందుకనే అంటే నేను మళ్ళీ 21 ఇయర్స్ వచ్చినప్పటికి ఫాదర్ అయిపోయా. సో అందుకనే ఇది నా పెళ్ళిదని కూడా అనుకోవచ్చు మీరు, తప్పలేదు. ఇంకా మళ్ళీ ఎన్ని చేసుకుంటాడు ఇంకా? అటు మా కూతురు పెళ్ళి, ఎట్ మా కూతురు కూడా సంపాదించే ఉంటారు, ఎట్ మా డాటర్స్ కూడా. అమ్మాయి మా డాటర్ కూడా లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజే. అవునా? 1 ఫైన్ డే వచ్చి చెప్పింది డాడ్, నేను క్లాస్మేట్ ని లవ్ చేస్తున్నానని. అతను రోజు వచ్చేవాడు మా ఇంటికి, వచ్చేవాడు, కేకులు తినేవాడు, టీలు తాగేవాడు, వెళ్ళేవాడు. ఏమంటే రోజు వచ్చే రవి అన్నాను. అవును రవి డాడీ అంది. ఓకే డన్ అన్న. ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ తోటి అది. సో ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన వాళ్ళకి మన వాళ్ళకి ఈ కేకులు పెడతాడు. అప్పుడు అల్లుడి పెట్టాడు. ఇప్పుడు మా డాటర్ ఎలా ఉంది? ఎంతమంది అన్న పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు. ఓకే. ఇద్దరు డాటర్సే. ఈ పాప పెద్ద పాప? పెద్ద పాప. ఓకే. చిన్న పాప? ఇంకా పెళ్ళవలేదు. ఏం చేస్తుంది తను? లండన్ లో తను స్టడీస్ పట్టుతాను. దుబాయ్లో డెలివరూ అని అది వెరీ ఫేమస్ మల్టీనేషనల్ కంపెనీ. ఓకే. దానికి 4 కంట్రీస్ ఇన్ఛార్జ్ మా అమ్మాయి. అచ్చా. ఇట్ మా సెకండ్ డాటర్. ఓహో. సో తను అడిగా, మరి నీకు లవ్ స్టోరీ లేదా అని. అదిగో తను సెకండ్ డాటర్. ఫస్ట్ డాటర్, సెకండ్ డాటర్. ఓకే. ఆవిడకి లవ్ స్టోరీ లేదు ఇంకా? చెప్పలేదు మరి ఇంకా. ఇంకా చెప్పలేదు. నేను అడిగాను, తనకు కూడా తెలుసు. ఓకే. అంటే నేను పిల్లలకి అట్మోస్ట్ ఫ్రీడమ్ ఇస్తా. ఓకే. మీ అందరు కూడా నేను చెప్తున్నానంటే యూత్కి ప్రజెంట్ మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ పేరెంట్స్ని మీ చదువుల ద్వారా వాళ్ళని ఇంప్రెస్ చేసి, నా కూతురు, నా కొడుకు వల్ల నేను గర్వంగా నేను సొసైటీలో తిరుగుతున్నాను అన్నప్పుడు మీరు ఏమడిగినా నేను పలానా వాడిని ప్రేమిస్తున్నాను లేకపోతే పలానా వాడు అంటే నాకు ఇష్టం అని చెప్పినా వాళ్ళు అభ్యంతరం చెప్పరు. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు ఫస్ట్ వాళ్ళని ఆ కాన్ఫిడెన్స్ గెయిల్ చేయాలి. ఓకే. త్రూ యువర్ కండక్ట్, త్రూ యువర్ స్టడీస్ మెరిట్. ఇప్పుడు నిశ్శబ్దం సినిమా ఫస్టే అనుష్క అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. ఇంకా దానికి ఎవరు ఫిక్స్ అవ్వట్లేదు. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా హాలీవుడ్ యాక్టర్స్ తోటి. అవును. హాలీవుడ్ టెక్నీషియన్స్ తోటి. మా ఫైట్ మాస్టర్స్ అందరూ హాలీవుడ్లే. ఓకే. వీళ్ళతో కాంబినేషన్లో మనం చేసిన సినిమా ఇది. మేము దాని కారణం ఏంటంటే, సరే ఎవరు ఏంటో అనుకున్నప్పుడు అనుష్క ఒకరోజు ఫ్లైట్లో కలిసాం. బాంబే నుంచి వస్తున్నాం ఇక్కడికి హైదరాబాద్. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, పరిచయం ఉంది. కోనగారు అనేది ఓకే. ఆ పేరు తగ్గట్టే వెరీ స్వీట్ పర్సన్. మీ ఇద్దరు కలిసి చింతకాలరావు సినిమా కూడా చేసాం. అప్పుడు ఫ్లైట్లో తగిలి కోనగారు ఇప్పుడు పక్క పక్కన కూర్చున్నాం. ఆ ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాల్సింది. హైదరాబాద్ రన్వే మీద వచ్చిన టైర్ పంచర్ అయ్యి ఫైర్ వచ్చేసి వేరే ఫ్లైట్ రన్వే మీద ఆగిపోయింది. యాక్సిడెంట్ జరిగి దాంతో మా ఫ్లైట్ని ల్యాండ్ చేయకుండా గంట సేపు ఇక్కడే తిప్పి దాన్ని చెన్నై తీసుకెళ్ళాడు. అచ్చా. మేము రాత్రి 9:30 ఇక్కడ ల్యాండ్ అవ్వాల్సింది. వెళ్ళి 10:30 చెన్నైలో మేము దిగాం. 10:30 నుంచి మార్నింగ్ 5:30 వరకు ఫ్లైట్లో కూర్చున్నాం. లేవు. మార్నింగ్ 5:30 వరకు. ఓకే. చందిట్లో సడేమి అని ఫ్లైట్లో స్టోరీ చెప్పేసా.
స్వీటీకి, అనుష్కకి. చాలా బాగుంది కోన గారు, ఇప్పుడు ఏం చేస్తున్నారని అడిగింది. అడిగితే ఇలా ఇలాగా ఒక మూగమ్మాయి పాత్ర, డెమ్ అండ్ డెఫ్ అమ్మాయికి వినపడదు, సో అటువంటి అమ్మాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఓ థ్రిల్లరు ఇలా ఇలాగని చెప్పారు. అని చెప్పి నువ్వు చేస్తావని కూడా నేను అడగలేదు. టైం ఉంది మార్నింగ్ 5:30 వరకు, ఇదిగో గంటలు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అంటున్నాడు పైలట్. పోనీ చెన్నైలో వాళ్ళ బిల్డింగ్ దగ్గర కూడా తీసుకెళ్ళలేదు, పక్కన ఆపేశారు. ఎందుకంటే అన్ని ఫ్లైట్లు వచ్చి అక్కడ ల్యాండ్ అయిపోయి జామ్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఇది నేను ఈ స్టోరీ చెప్పడం. తర్వాత ఓ 3 డేస్ తర్వాత ఫోన్ చేశారు, స్వీటీ ఆ స్టోరీ గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే చాలా బాగుంది కోన గారు, ఇట్ ఈస్ హాంటింగ్ మీ. నువ్వు డెస్టినీ బిలీవ్ చేస్తావా అని అడిగా. ఇది ఒక డెస్టినీ రాసి పెట్టింది అంటారు కదా, ఆ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవ్వాల్సింది, అక్కడ ల్యాండ్ అవ్వడం ఏంటి, మనం అదే ఫ్లైట్లో మార్నింగ్ 5 వరకు కూర్చోవడం ఏంటి, సో ఇది ఇది నువ్వు చేయాలని ఎక్కడో డెస్టినీలో ఉందేమో అనిపిస్తుంది నాకు, నీకేమనిపిస్తుంది అని. నాకు కూడా అలాగే అనిపిస్తుంది కోన గారు, అయితే చేద్దాం పదా, అలాగే తను వచ్చింది. ఓకే, మొత్తం ఆల్మోస్ట్ యూఎస్లో తీసినట్టున్నారు మొత్తం సినిమా, స్టార్ట్ టు ఎండ్ అక్కడ థియేటర్లో తీసాం. ఓకే, అందులో ఉన్న అతను కిల్ బిల్, మీరు చూసుంటే కిల్ బిల్లో విలనం అతను మైకల్ మ్యాడ్సన్ అని హాలీవుడ్ యాక్టర్, అక్కడ ప్రకాశ్ రాజులు అంటాడు. అవును, ఒక సినిమా షూటింగ్ కొండ మీద జరుగుతుంటే యూనిట్ మొత్తానికి రోజు నువ్వే 4 సార్లు ఎక్కడ దిగడం కాఫీలు ఇవ్వడం అంటే ఏ సినిమా అది? నిన్ను కోరియా. నిన్ను కోరి సినిమాకి అది కూడా ఏంటి అసలు విండ్ బ్రీజు ఎక్కడో అసలు ఒక చాలా చలి, ఆ పైన మీరు అందులో ఆ సీన్ ఉంటుంది నాకు ఎలా ఉందో తెలిసే, ఒక కొండ ఇంకొక కొండను ఎక్కితే ఎలా ఉంటుంది అలా ఉందంటాడు కదా, నాని ఆదిపిని శెట్టి వీళ్ళందరూ ఒక ట్రెక్కింగ్ వెళ్తారు. ఓకే, ఆ ట్రెక్కింగ్ సీన్ ఒక కొండ మీద టాప్ అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత, సో విజ్యులేఖ రామన్ చూసి అంటాడు, నేను చూస్తుంటే నాకు ఎలా ఉంది తెలుసా, ఒక కొండ ఇంకొక కొండ ఎక్కుతున్నట్టు ఉంది అంటాడు. ఆ సీన్ అక్కడ చేసాం. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత అందరు ఆ చలి, అందరు ఫ్రీజ్ అయిపోతున్నారు. ఎట్కొన గారు కాఫీ, కెన్ యు గెట్ సమ్ కాఫీ. మళ్ళీ 200 అడుగులు మళ్ళీ దిగి నేనే కార్ వేసుకుని వెళ్ళి స్టార్ బక్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు జగ్స్లో ఇస్తారు బల్క్లో 30-40 కాఫీస్, అవి తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళా. పైకి వెళ్ళి చూస్తే కప్పులు తేలేదు, మళ్ళీ దిగా కిందకి, మళ్ళీ దిగి ఆ కారులో కప్పులు తీసుకుని మళ్ళీ ఎక్కా. అదే లాస్ట్ టైంకి ఇప్పటికీ కొద్దిగా బాగా తగ్గా, అందుకే ఆ ఎక్కి దిగడంలో. నిన్ను కోరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక అమ్మాయి మెయిల్ పంపింది, ఒక అమ్మాయి. అవును, ఎక్కడి నుంచి? షికాగో. ఓకే, ఇదే వైజాగ్ చెందిన ఒక అమ్మాయి, వైజాగ్ లోనే ఒక లవ్ స్టోరీ జరిగి అమెరికాకి తర్వాత ఇలాగే అమెరికా సంబంధం వస్తే ఇతను సెటిల్ అవ్వలేదని తను పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. హస్బెండ్ చాలా మంచివాడు అని అన్ని చెప్పింది హస్బెండ్కి, చెప్తే అతను చాలా మంచివాడు, ఓకే అది పాస్ట్ కదా వదిలేసే అన్నాడు అనేసి తనని యాక్సెప్ట్ చేశాడు. ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేశాడు, చాలా మంచివాడు, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కన్నా నన్ను 100 రెట్లు ఎక్కువ ప్రేమిస్తాడు అంటే మనుషులకి మళ్ళీ ఇంకోసారి ప్రేమ దొరుకుతుంది, ప్రేమ అన్నది ఒకేసారి కాదు, సో అదేదో విఫలం చెందితే మనం ఏమి సూసైడ్ చేసుకోకర్లేదు, దేర్ మైట్ బి ఎ బెటర్ పర్సన్ ఇన్ ఫ్యూచర్ అనే ఒక దీంట్లో నేను బిలీఫ్లో ఉండగా మా ఇద్దరికి బాగానే ఉంటుంది. బట్ ఎక్కడో నేను ఓ చిన్న గ్యాప్ ఫీల్ అయ్యేదని, ఓకే తనకి ఎలానా నేను ఫస్ట్లో కాదు కదా, తన బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఉన్నాడు కదా వైజాగ్లో ఒకడు, అంతకుముందు ఒకడిని ప్రేమించింది కదా, చిన్న గ్యాప్ ఫీల్ అయ్యేవాడిని నేను అని రాసింది మెయిల్లో. ఓకే, అంటే ఆడవాళ్ళు ఒకసారి ప్రేమించిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ని పెళ్లి చేసుకున్న వాడిని 100% యాక్సెప్ట్ చేస్తారు, గతాన్ని కూడా పక్కన పెట్టి ప్రేమిస్తారు, అంతకన్నా ఎక్కువ ప్రేమించగలరు అని అతను నమ్మలేదు ఎక్కడో. ఓకే, మేము సినిమాకి వెళ్ళాం, ఎన్నికోరు సినిమాకి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత అందులో ఉన్న కాన్సెప్టే ఇది, పీపుల్ అంటే దే మూవ్ ఆన్, ఓకే సో గతాన్ని పట్టుకొని వేలాడరు అన్నది. సో క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఈ నిజాన్ని అతనికి చెప్పడం కోసం నానీని ఆ ఇంటికి పిలిచి ఆ ఇంట్లో పెట్టి 10 రోజులు ఓకే అన్న సీన్ చూసిన తర్వాత అది అతను షాక్ అయ్యి అప్పుడు థియేటర్లో తన చేయి మీద చేయి వేసాయంట. ఆ స్పర్శలో ఇటు నాకు అర్థమైంది సార్ ఆ గ్యాప్ వెళ్ళిపోయింది మాకని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేవింగ్ మై మ్యారేజ్ అని పెట్టింది. ఓకే, నిశ్శబ్దం తర్వాత మీ షో ద్వారా అది బ్రేక్ చేస్తే బాగుంటుందేమో నేను థింక్ చేసి వచ్చా. ఏంటది ఆఫ్టర్ నిశ్శబ్దం ఏంటి అని? నా ఓన్ డైరెక్షన్. ఓన్ డైరెక్షన్? ఓన్ డైరెక్షన్ లో సినిమా చేయబోతుంది. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా
ఇది చాలా హాట్ గురు. ఓకే, హాట్ గా సమాధానం చెప్పు. అయ్యో, ఆర్జీవిని స్వీట్ గా తిట్టాలంటే ఏమని తిడతాడు? పప్పు. అంటే తన ఉద్దేశంలో తిట్టు కాబట్టి నేను కూడా తిట్టు అని అంట. ఆర్ బాద్షా స్వీట్ ఈస్ట్ గోదావరి లో నేను చదువుకున్నంత ఈస్ట్ స్కూలింగ్ అప్ టు 10th ఇంటర్ నుంచి ఇక్కడ హైదరాబాద్. ఓకే, రైటర్ కమ్ డైరెక్టర్ అయిన ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్తారు, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇద్దరిలో ఎవరు బెస్ట్? పూరి. ఈ డైరెక్టర్తో నేను వర్క్ చేయలేదు, చేస్తుంటే బాగుంటుంది అనే డైరెక్టర్ అన్న మిగిలిపోయారా? 100% మిగిలిపోయి. ఎవరు? రాజమౌళి. ఓ, అది మాత్రం ఉంది, అక్కడగా ఆ అవకాశం కూడా వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫైనల్గా నీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నా, పగలు గొప్పదా రాత్రి గొప్పదా? రాత్రి పగలు కలిసి ఉన్న రోజు గొప్పది. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్. హలో, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బకై.